నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం నాగ్పూర్ గ్రామంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు, సహాయక బృందాలు, ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సరస్వతి మాతకి పూజలు నిర్వహించి మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ సమక్షంలో స్థానిక ప్రభుత్వ పాఠశాలలో సుమారు 200 మంది విద్యార్థిని విద్యార్థులను చేర్పించారు. ఈ సందర్భంగా ఎంఈఓ భట్టు రాజేశ్వర్ మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోకుండా నాణ్యమైన విద్యను అందిస్తామని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. పాఠశాల నాగపూర్ గ్రామంలో ఈరోజు మరి బడిబాట కార్యక్రమంలో గ్రామ పెద్దలందరూ కలిసి గ్రామ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు మరియు గ్రామాభివృద్ధి కమిటీ, యువజన సంఘాలు మరియు మా ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం అంతా, మరి స్వయం సహాయక బృందాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలు మరి యువజన సంఘాలు వీళ్ళందరూ కలిసి మరి ప్రభుత్వ పాఠశాలని బతికించాలనే ఉద్దేశంతో మరి ఆంగ్ల మాధ్యమాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అందులో సుమారు మరి ఎల్కేజీ నుంచి 5th క్లాస్ వరకు 200 మంది విద్యార్థిని విద్యార్థులను చేర్పించడం జరిగింది. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు 160 మంది విద్యార్థులు, గతంలో ఎంతుండే 22 మంది విద్యార్థులు ఇక్కడ చదివేవారు. అలాంటి పాఠశాల ఏకంగా 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు 160 మంది విద్యార్థులు పెరగడం చాలా నిజంగా గ్రామస్తులను అభినందిస్తున్నాము. ఇక్కడ వాళ్ళు మాపై నమ్మకం ఉంచినందుకు ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నాణ్యమైన విద్యను విద్యార్థులకు మరి అన్ని రంగాల్లో కోకరికులర్, ఎక్స్ట్రా కరికులర్ మరియు నాగాపురం గ్రామంలో ప్రైమరీ పాఠశాల ఇంతకుముందు బాగానే నడిచిండే, మధ్యలో కొన్ని ప్రైవేటు బడుల ఆ మోజుతో కొంచెం ఇక్కడ పిల్లలు తక్కువైపోయి పాఠశాల బంద్ అయ్యే స్థితిలో మళ్ళీ మొన్న ప్రతి సంవత్సరం ఏప్రిల్లో మేము వీడిసి తరఫున లెక్కలు చూసుకుంటాం. ఆ రోజు ఎంఈఓ అండ్ మా స్టాఫ్ వచ్చి ఇట్లయితే మరి స్కూల్ని ఎత్తేస్తారంట, మరి ఎట్లా అంటే మీ సహకారం చాలా అవసరం అంట అన్నప్పుడు అక్కడ ఉండి అందరూ ఏకాగ్ర తీర్మానంతో 1వ నర్సరీ నుంచి 5వ క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియం మీరు చెప్తానంటే మేము దోలేస్తామని ఒకే ఒక మాటతోని అడగడం జరిగింది. సార్ మరి అప్పుడే ఎంఈఓ గారితో ఫోన్లో మాట్లాడి ఇట్లా అంటున్న ఎట్లా అంటారు అని తెలుసుకొని వాళ్ళు మాకు మాట ఇవ్వడం, మేము కూడా మాట మీద నిలబడి ఈరోజు 5వ తరగతి పిల్లల్ని ఎవరిని కూడా ప్రైవేట్ బళ్ళకు బస్. మా పాఠశాల మండల పరిషత్ ఉన్నత ప్రాథమికోన్నత పాఠశాల నాగాపూర్. నేను ఈ పాఠశాలకు ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నాను. మా పాఠశాలలో నేను ట్రాన్స్ఫర్లో పోయిన సంవత్సరం ఇక్కడికి వచ్చాను. వచ్చినప్పుడు సంఖ్య 22 ఉండే, అటువంటి సంఖ్యను నేను గ్రామ ప్రజలతోని అందరితో మాట్లాడినాను. సర్పంచ్, వీడీసీ, ఎంపీటీసీ గారు, ఇంకా మహిళా సంఘాల ప్రతినిధులు, మహిళా సంఘాల వాళ్ళు, గ్రామస్తులు అందరితో మాట్లాడుతుంటే వాళ్ళు పంపిస్తాం సార్ అని చెప్పి ఒక సుమారుగా మేము 7-8 నెలల నుంచే ప్రయత్నం మొదలుపెట్టినాం. అప్పటి నుంచి ప్రయత్నం చేస్తుంటే మా సార్, ఎంఈఓ సార్ గారు మాకు చాలా అండగా ఉన్నారు. మీరు చేయండి, ఏదైనా దేనికైనా నేను ముందుండి మీకు అన్నీ చేయిస్తానని చెప్పి సార్ చెప్పడం జరిగింది. సార్ స్ఫూర్తి అంటే నాకు స్ఫూర్తినివ్వడం వల్ల నేను దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మా స్టాఫ్